ఓహో పేదోడి కండ దండా ప్రేమ ఉన్నది గుండ నిండా, ఓహో పొలమ నేరు నెల కన్నీళ్ళు దుడువంగ వీరుడోరే కళ్ళరా శంకరన్న సైన్యమై ఉందామురా, మాటంటే మాటేనురా మాట ఇచ్చాడో తప్పడురా, ఎదురుపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా శంకరన్న విలువలున్నానే తరా, మన బాధలు గాధలు చూసాడురా బంధువులే ముందుకొచ్చాడురా, మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా, పలువుల కొరకు పాకులాడని మనసున్న మారాదురా, తన్న తన్న డప్పుల మోతల్ల వస్తుండు చూడరా శంకరన్న, తండ్రోరేసి పేదల జాతర తెస్తుండు చూడర శంకరన్న, గుండె గుండెకు అండగా నిలవగ ముందుకు వచ్చర శంకరన్న, షర్మిలమ్మ సైనికుడై కాంగ్రెస్ జెండా ఎత్తర శంకరన్న, పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, పొలమ నేరు నెల కన్నీళ్ళు దుడువంగ వీరుడోలే కళ్ళరా శంకరన్న సైన్యమై ఉందామురా. ఈ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ, ఇదేమన్నా వేరే కొత్త పార్టీ వచ్చి కొత్త పార్టీలోకి జాయిన్ కావాలంటే మనం కొంచెం భయపడాలి, అదే ఏమరా ఇదే పోయి మనము వేరే పార్టీకి పోతాండమని పోతే పోనీ ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం. వైఎస్ఆర్ సిపికి రాజశేఖర రెడ్డి గారు మగం చూసి ఓటేసినాం. కర్ణాటక పోతే ఏడా, కర్ణాటక పోయినా కాంగ్రెసే, తెలంగాణ పోయినా కాంగ్రెసే, భారతదేశంలో కూడా ఈసారి కాంగ్రెసే, ఏబ్బా తమిళనాడు కూడా కాంగ్రెసే. కాబట్టి మనం ఎవరు మగం చూస్తూ ఉంటాం, కాంగ్రెస్ మగం చూస్తూ ఉండవు, ఈడ వ్యక్తుల మగము ఇంగుటి ఇంగుట్లే. ఇన్ని రోజులు పొలంనేరులో క్యాండిడేట్ లేకుండా ఉండ్రి, సరే ఆయన ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఓటేసింది. 1,20,000 ఓట్లు వేసి మనం గెలిపిస్తుంది. 2,400 కోట్లు అభివృద్ధి చేసినారు వాళ్ళు, ఏమి 5 ఏళ్ళు ఇంకా 2,400 కోట్లకి మీ ఊర్లన్నీ మంచి డెవలప్మెంట్ చేసినారు, అందరికీ నీళ్ళు వస్తూ ఉంటాయి, అందరూ హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. మన పొలంనేరులో బిందిగిలెట్లు ఎత్తుకొని కొట్లాడుకునే బిడ్డలే లేరు, ఎందుకంటే 2,400 కోట్లకి వీళ్ళు అభివృద్ధి చేసినారు. పోయినసారి అమర్నాథ్ రెడ్డి అన్న ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి యా ఆటోలో చూడు, ఇంటికో కొలాయి బిగిస్తాం, ఇంటికో కొలాయి బిగిస్తాం, ఇంటికో కొలాయి బిగిస్తామని చెప్పి నేను చెప్పిన తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి గుర్తొచ్చింది, మన అమర్నాథ్ రెడ్డి అనికి ఇప్పుడు గుర్తొచ్చింది, ఇంటికో కొలాయి కదరా మర్చిపోతాం కదరా, వీడు కూడా వచ్చి ఇంటికో కొలాయి అంటాడు, మనమో చెప్తాం ఇంటికో కొలాయి అని చెప్పి మన అమర్నాథ్ రెడ్డి అనికి ఇప్పుడు గుర్తొచ్చింది ఇంటికో కొలాయి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావాలనంటే 100కి 100 రూపాయలు ఎవరికి భయపడాల్సిన అవసరం లే. నేను కండువాలను కప్పాల అనేది ఏమీ లేదు, ఈ కండువాలను కప్పేదానికి నేను ఎవరప్పా చెప్పండప్పా, ఈ పార్టీ మీది, నేను పుట్టినప్పుడు ఇంకా మీరు ఉన్నారు పార్టీలో, మీ పార్టీకి నేను కండువాలు మేసి నేను మిమ్మల్ని ఆహ్వానించేది, అంత పెద్దోడేం కాదు నేను, అర్థమైంది లేదప్పా మీ అందరికీ. ఇదే నా వినతి, పరమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ నేను కండువాలు మేస్తేనే పార్టీలో ఆహ్వానమైనట్లు కాదు, ఈ కండువాల అవసరం లేదు, మీరందరూ వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు సరేనాపా, తప్పకుండా మీరందరూ నాకు కండువాలు మేయాలి ఈరోజు, ఇందా ఈ నాకు కండువాలు మేయిపా అన్నా, కాంగ్రెస్ పార్టీ మీది, నాకు కండువాలు మేసి ఆశీర్వదించినారు, కండువాలం నాకేంటి అన్నా, అన్నా మీరేంటి మీరేంటి అన్నా, కండువాలు వేసింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీది, నన్ను ఒక అభ్యర్థిగా ఆహ్వానించినారు, ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తా నేను, మీ కండువాలు మేసే అంత పెద్దని కాదు, మీరే నా కండువాలు మేము, కష్టపడతా బాధపడతా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను, ఇప్పుడు ఏమన్నా 100 కాల్స్ వచ్చింటాయి నాకు, అరే సైలెంట్ అయిపో, నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పురా నాయన, సైలెంట్ అయిపోరాని. ఒక ఆయన పెద్ద ఆయన చెప్పినాడు మాట, అరే వాడు గొంతైనా కోసుకుంటాడు కానీ అమ్ముడు పోరునైనా, వాడిని కొనాలంటే మీ వల్ల కాదు, వాడిని గొంతు కోసుకున్నా కానీ వాడు అమ్ముడు పోడు వాడు అంతే, ఆ తల్లి కంటే ఇంకేమన్నా, మన సభ చూస్తురా చెయ్యి పట్టుకొని ఆ తల్లి పైకి చెయ్యింది, ఈ జన్మానికి ఆ అమ్మకు రుణం తీసుకుంటే చాలు, అవునప్పా మీ అందరూ రుణం తీసుకుంటే చాలు అప్పా, తప్పకుండా చాలా చాలా సంతోషం అయితా ఉంది. ఈ ఈ కండువాలంతా మీ దగ్గర ఎప్పుడు ఉండాల, సరేనాపా ఒకరు ఒక కండువాలం పెట్టుకొని మీకేసి అంత పెద్దోని కాదప్పా, ఇది ఎప్పుడు ఇంట్లో ఉండాల, ఇంట్లో ఉండాలప్పా, వేసుకోండప్పా మీరు వేసుకోండి వేసుకోండప్పా, నాకెందుకంటే వేసుకోండప్పా, ఇది మీ పార్టీ కాబట్టి నేను వేసేదానికి నాకు చేయలు రాలాపా, ఇది మీ పార్టీ కాబట్టి నేను వేసేదానికి చేయలు రాలాపా, వేసుకోండి, ఇది మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు
మన పరమనేరు నియోజకవర్గం పంజాన్ మండలం రాయలపేట గ్రామం నుంచి అనేక మంది ముస్లిం సోదరులు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లగొట్టపల్లి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేరడం చాలా సంతోషం, బలం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించాలంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఇక్కడ సుమారు 50,000 ఓట్లు ముస్లిం సోదరుల ఓట్లు ఉన్నాయి. ముస్లిం సోదరులందరికీ కూడా మన శివశంకర్ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేశంలో ముస్లింలకు భద్రత లేకుండా ఒకవైపు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఎన్ఆర్సి, సిఏఏ ఇలాంటి నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలు ముస్లిం సోదరులకు చాలా ఇబ్బందులు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటిని మనం ఓటు ద్వారా మాత్రమే ఎదుర్కోగలం. ఈ మోడీ ప్రభుత్వానికి, ఈ మతతత్వ బీజేపీ ప్రభుత్వానికి మనం సమాధానం చెప్పాలంటే మన ముస్లిం సోదరులందరూ కూడా ఐకమత్యంతో మన నల్లగొట్లపల్లి శివశంకర్ని, మీ మధ్యలో ఎప్పుడు మీకు సేవ చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మనం మోడీని కూడా ఎదుర్కొన్నంత బలం మనం ఆయనకి ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే ఇది రాత్రిపూట పండుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. ముస్లిం సోదరులారా, మీకు అందరికి చెప్తా ఉన్నాను, నిజంగా చేతులు జోడించి మీకు రాత్రిలో ఆలోచించండి. ముస్లిం అంటే ఒక అంటరాని వాడిగా చూసే విధంగా చేస్తూ ఉన్నారు, ఆ రకంగా ఇండైరెక్ట్గా చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు మేల్కొండి, ఓటు ద్వారా తీర్పిచ్చి మోడీని ఎదుర్కోవాలి, శివశంకర్ని గెలిపించుకోవాలి. ఎంపీ అభ్యర్థి ఎవరైనా కూడా వారికి కూడా 2 ఓట్లు, మనకి వచ్చిన 2 ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయాలి, హస్తం గుర్తుకే వేయాలా, అప్పుడే మనం నిజంగా మనం రక్షణ పొందిన వాళ్ళు అవుతాం. మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే అన్న శివశంకర్ అన్న ఎక్కడున్నావు, అన్న రవీంద్ర నాయుడు ఉన్నావు, అన్న ప్రభాకర్ అన్న ఎక్కడున్నావు, రా మా ఊరికి, దో మా పక్కపల్లికి పోదాం అని మీరే పిలుచుకునే రోజులు ఇవి. అటు కానీ మన ఇళ్ళలో మనం కూర్చుంటే మనకి జరిగే నష్టం జరిగిపోతుంది. దయచేసి ఆలోచించండి. పార్టీ వచ్చి చాలా పాత పార్టీ, ఎన్నో సంవత్సరాల నుంచి లేకుండా అయిపోయింది. కానీ ఈ తర్వాత మా శివశ గారికి గెలిపించుకుంటామని మేము మనస్ఫూర్తిగా మేము మా ముస్లిం సోదరులు అందరూ చెప్తున్నాము. మా ఓటు ఎప్పుడుకు కానీ హస్తం గుర్తుకే వేస్తాము. ఆజ్ కా దౌర్ క్యా హై తో ఆజ్ ఎన్ఆర్సి ఏ పూరా హై ఇసీ వజా సే హమ్ కాంగ్రెస్ కో ఓట్ డాలేంగే, కాంగ్రెస్ కో జితాయేంగే, హమ్ పూరీ జితే భీ హై కాంగ్రెస్ కే లియే హమ్ మెహనత్ కరేంగే. శంకర్ అన్న సింబల్, మన అందరి సింబల్, మన రాష్ట్ర సింబల్, మన దేశ సింబల్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యాలి. 2 ఓట్లు వస్తాయి మనకి, 1 ఎమ్మెల్యే క్యాండిడేట్కి, 1 ఎంపీ క్యాండిడేట్కి. ఈ 2 ఓట్లు మీరు ఇంకా 10 మందికి చెప్పి, మీ ఇంట్లో మీ అంటే మీ కుటుంబ సభ్యులకి, బోర్డు వాళ్ళందరికీ చెప్పి, దగ్గరుండి వాళ్ళకి రోజు ఓటు ముందు రోజు వెనుక రోజు చెప్పి చెప్పి ఓ మెయిన్ లెటర్ ఫీడ్ అయిపోవాలా. చేయకూడదు మన కాంగ్రెస్ కాంగ్రెస్ శంకరన్న శంకరన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా, 7 ఎమ్మెల్యే శంకరన్న కావాలా. ఓకే, అసలైనటువంటి మన ముస్లిం సోదరు అందరికీ నమస్కారం. మీకు ఒక విషయం చెప్తాను, ఎవరికి తెలియంది, బీజేపీ మత అల్లకొల్లాలు చేస్తూ ఉంది. యాక్చువల్గా హిందూ అంటే హిద్ అంటే హిమాలయ పర్వతాల నుంచి మన అరేబియన్ సముద్రం వరకు ఉన్నటువంటి చిన్న జీవరాశిని కూడా హిందువులు అంటారు, మనం అందరినీ హిందువులు అంటారు. వారు ఒక ఓటు లబ్ధి కోసం, వాళ్ళు గెలవడం కోసం మన మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు ఓటు పొందుతున్నారు. దయచేసి వాటికి మీరు ఎవరు తావివ్వద్దండి. మీ అమూల్యమైన ఓటుని ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, 2 కాంగ్రెస్ పార్టీ శివశంకర్ సార్ గారిది హస్తం గుర్తు పేరెదురుగా ఉంటుంది, అక్కడ మీరు మీ అమూల్యమైన ఓటు ముద్రించి, అదేవిధంగా ఎంపీకి కూడా హస్తం గుర్తు మీద మీ ఓటును ముద్రించి మన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనూ దేశంలోనూ మనం గెలిపించుకొని శరీమలమ్మ గారిని ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మనం అందరూ చూడాలని, అదే జీవితంతో కష్టపడుతున్నాం. మీరందరూ పెద్దలు, తండ్రి లాంటి వారు మీరందరూ కూడా సహకరించి మన శివశంకర్ అన్నకి ప్రోత్సహించి అందరూ కలిసి గెలిపించుకుందాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనది. ఆ 10 సంవత్సరాలలో కూడా ఒక 5 సంవత్సరాలు టీడీపీ వాళ్ళకు ఆమోదం ఇచ్చినాం. ఇంకా 5 సంవత్సరాలలో ఇప్పుడు కొత్తగా పెట్టిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి వైఎస్ఆర్ పార్టీ అనేసి చిల్లవేల్చి, మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిల్లగిల్చి వైఎస్ఆర్ పార్టీ అనేసి అధికారంలోకి వచ్చారు. కనీసము ఈ నియోజకవర్గంలో నాతోటి దివ్యాంగులకు నేను 2012 నుండి ఎన్నో కార్యక్రమాలు, సేవలు చేసినాను. కానీ ఈ ప్రభుత్వము వచ్చినాక, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక అప్పుడు కూడా మన
కాంగ్రెస్ మనీ వైఎస్ఆర్ రాజశేఖర్ బిడ్డే కదా, జగన్మోహన్ రెడ్డే కదా నిలిచిందేది అనేసి మన కాంగ్రెస్ కొద్దిగా ఇబ్బందులు పడిన దానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కదా, మన రాజశేఖర్ బిడ్డే కదా అనేసి మేము కూడా వికలాంగుల సేవా సమితి నుండి 2019లో అంగుల నుండి అమ్మ చెరువు మిట్టి వరకు పాదయాత్రలో పోయినాం. 2016 సంవత్సరంలో ఉన్న సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ మెరుగైన సంక్షేమ పథకాలు మీ వికలాంగులకు అందిస్తామన్నారు. కానీ ఈ ప్రభుత్వము మని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే వెంకయ్య గౌడ్ కానీ అదే 5 మండలాల లీడర్స్ కానీ నా కార్యాలయానికి వచ్చి మీరు ఎట్లా మాకు సహాయం ఉంటారా అనిందంటే, ఇదే నియోజకవర్గంలో 8500 కుటుంబాలు ఉన్నాయి, మన వికలాంగుల కుటుంబాలు 8500 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో మని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో 1500 కుటుంబాలకు పెన్షన్లు కొన్ని కారణాలు కొన్ని నిబంధనలు పెట్టి ఒక ఆ ఇంట్లో ఒక వెహికల్ ఉంటే కానీ, లేదా ఆ ఇంట్లో ఒక 10,000 రూపాయలు సాలరీ జాబ్ చేస్తా ఉంటే కానీ, లేదా ఆ ఇంట్లో ఒక ఇద్దరు ఇదిగా ఉంటే కానీ, 2016లో క్యాంప్ పెట్టినప్పుడు కూడా కొందరు మండల అధికారులు కూడా ఇబ్బందులు పెట్టినా కూడా నాకు ఆ మండల అధికారులను జయించుకొని జిల్లా అధికారి దగ్గరికి పోయి, జిల్లా కమిషనర్ దగ్గరికి పోయి, రాష్ట్ర కమిషనర్ దగ్గరికి పోయి మనకి ఇక్కడ క్యాంప్ కూడా తెప్పించిన బాధ్యత మరేనా. అందువల్ల దయవంచి నాతోటి దివ్యాంగుల కుటుంబాలను 8500 కుటుంబాలకు నేను ఒక్క మెసేజ్ పెట్టేస్తాను. ఒక్క కుటుంబం అంటే 3 ఓట్లు 4 ఓట్లు వస్తాయి. ఈ నాకు 93 నుండి నాకు ఓటర్ లిస్టు 93 నుండి ఆ 93 నుండి ఏ శాసనసభ్యుడు కూడా ఈ పలానా నియోజకవర్గంలో 5000 ఓట్ల మెజార్టీకి వెళ్ళాం. అదే వెంకయ్య గౌడ్కి 2019లో పనిచేసినాం, కాలి 1 నెలే పనిచేసింది. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ తరఫున మేము మా కమిటీ తరఫున మాట్లాడినాం, ఇదనుకున్నాం, మేము ఖచ్చితంగా పనిచేస్తాం. 8.5 వేల కుటుంబాలకు 8.3 వేసుకున్న 30,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా ఇస్తాం. మీరందరూ చేరి 5 సంవత్సరాలు టీడీపీని చూసాం, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ని చూసినాం, ఖచ్చితంగా ఈ మన కాంగ్రెస్ పార్టీని ఇసేయండి. మాది గండ్రాసపల్లి పంచాయతీ, జంగాలపల్లి గ్రామం. మన పెద్దగుని సోదరులను కానీ, మన బండిండ్ల సోదరులను కానీ, బసవాసవరం సోదరులను కానీ, మరమాకల పని కానీ వాళ్ళని అందరినీ నేను ఒట్టుగా ఇచ్చేస్తున్నాను. అన్నను పిలుచుకొని పోతాను సపరేట్గా, వాళ్ళతో అంతా మన పెద్దవాళ్ళతో మాట్లాడతాను. గౌస్ బాస్తో కానీ, అబ్దుల్ ఖాదర్తో కానీ, మన మాజీ సర్పంచ్ అక్బర్తో కానీ వాళ్ళందరి మాట్లాడిపిస్తాను. అన్నను సపరేట్గా పిలుచుకొని పోయి అన్నీ అక్కడ నా 8000 ఓటర్స్ ఉన్నది గండ్రాసపల్లి పంచాయతీ. ఆ 8000 మన ముస్లిం మైనార్టీ సోదరులున్న ఎస్సీలు వచ్చి 4000 ఓట్లు ఉన్నాయి. మళ్ళీ మన మా హిందువులవి బీసీ ఎస్సీ బీసీ ఓసీ వాళ్ళు వచ్చి 4000 ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా గండ్రాసపల్లి పంచాయతీ నేను మెజార్టీ చూపిస్తాను.